తాజా 30. మలయాళ హీరోయిన్ భావనను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోలీసులు మరిన్ని వివరాలు సేకరించారు. ఈ కేసులో రెండో ముఖ్య నిందితుడైన సునీల్ కుమార్ను అరెస్టు చేశారు. ఇతనికి సహకరించిన మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. కీలక నిందితుడైన మార్టిన్ను తొలి రోజే పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం అంటే ఫిబ్రవరి 17న కొచ్చి సమీపంలో భావనను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. గంటన్నర పాటు కారులో తిప్పుతూ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఫోటోలు వీడియోలు తీశారు. ఏమనుకున్నారో ఏమో, భావనకు ప్రాణహాని తలపెట్టలేదు. ఆమెను ఎలా కిడ్నాప్ చేయాలనే దానిపై శుక్రవారం ఒక్కరోజే సునీల్ మార్టిన్ల మధ్య 40 సార్లు ఫోన్ సంభాషణలు జరిగాయని కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ దినేష్ తెలిపారు. భావనకు కాలమసేరి మెడికల్ కాలేజీలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వివరించారు. ఈ పరీక్షలకు సంబంధించిన రిపోర్టును సీల్డ్ కవర్లో ఉంచి కోర్టుకు సమర్పించినట్లు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిలైన మార్టిన్, సునీల్ ఇద్దరూ భావన దగ్గర డ్రైవర్లే. సునీల్ మాజీ డ్రైవర్ కాగా మార్టిన్ ప్రస్తుతం భావన ఆడీ కారుకు డ్రైవర్గా ఉన్నాడు. ఈ కేసులో మొత్తం 7 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని కమిషనర్ దినేష్ వివరించారు.